దిలీప్ ఉంటది. ఓకే దిలీప్ గారు, గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యా దిలీప్ గారు. ఏంటి ఇప్పుడు విభజన సమస్యలపైన సర్కార్ ఒక డెడ్ లైన్ పెట్టుకుంది, 4 నెలల్లో ఈ సమస్యలు ఏవైతే ఇవన్నీ పూర్తి చేయాలి, ముందుగా 9th 10th షెడ్యూల్ అని, నిజంగా పరిస్థితి ఉందంటారా? ఒకటి, ఇంతకుముందు దేవి అన్నట్టుగా మొదటిసారి ఇక్కడ విభజన తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్స్ లో చంద్రబాబు గారికి చంద్రశేఖర్ గారికి సఖ్యత లేదు. సో ఆబ్వియస్లీ ఆ 5 ఇయర్స్ అసలు సమస్యలు సాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. అయినా 10 ఇయర్ జాయింట్ క్యాపిటల్ అయినా భవనాలన్నీ వదిలి ఆ ఓటుకు నోటు కేసు మరోదేదో కానీ ఆయన వెళ్ళిపోయాడు. సో ఆ పాసిబిలిటీ లేదు, సఖ్యత లేదు కాబట్టి. సరే ఇక్కడ సెకండ్ టర్మ్ వచ్చేవరకల్లా ఆచార్య గారు అన్నట్టు మరి మంచి మిత్రత్వమే ఉండింది జగన్ గీనకి. మరి ఆయన ఎప్పుడు కూడా కూర్చొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఆ స్పిరిట్ అయితే అటు కనపడలే ఇటు కనపడలే, ఎక్సెప్ట్ ఏదైనా రావడం పోవడం, రాయలసీమకు నేను నీళ్లు ఇస్తానడం, నాకు తెలుసు దాన్ని ఎట్లా సస్యామలం చేయడం అని ఒక అంటే మనకి ఇష్టం లేని కామెంటరీ కూడా చంద్రశేఖర్ గారు చేశారు. అది అది కాక కేంద్రంలో పార్లమెంట్ సెషన్ లోపల నేను కూడా సెకండ్ టర్మ్ లో ఇక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక కేంద్ర మంత్రి ఈ సమస్య మీద ఎంపీ అడిగితే ఏం చెప్పాడంటే 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ విభజన బిల్లు ఉన్న అంశాలు ఇద్దరు ముఖ్యమంత్రులు అక్రాస్ ద టేబుల్ కూర్చుంటే సాల్వ్ అయ్యేవే, ఒక 10% మాత్రమే మా దగ్గరికి వచ్చే సమస్యలు, ఇంతవరకు ఎవరు కూడా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఈ ఇష్యూ మనం సాల్వ్ చేయమని మా దగ్గరికి రాలేదు అన్నాడు. సో దాని అర్థం ఏంటంటే వీళ్ళు కూర్చుంటే సాల్వ్ అయ్యే సమస్యలు ఉండేవి. దేవి అన్నట్టు చాలా సందర్భాల్లో కమిటీలు వేశారు, రిక్వెస్ట్ చేశారు, కొన్ని అంశాలు పరిష్కారం అనే కొంతమంది ఎంప్లాయీస్ వచ్చారు, ఇంకా కొంతమంది అన్ఫార్చునేట్లీ అక్కడ ఉన్నారు. ఇవన్నీ చిన్న సమస్యలు. సో ఆచార్య గారు అన్నారు కదా మనం పోయి తిరుపతి గుండిలో వాటా లేదా సముద్ర తీరంలో తెలంగాణకు వాటా ఎట్లా వచ్చిందో మీడియాలో అది లేదా మనం అడగడం విచిత్రమే, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అట్లాగే వాళ్ళు సెక్రటరీ బిల్డింగ్స్ లో వాటా ఇంపాసిబుల్. మరి ఏదైనా ఊరికి కొన్ని అంశాలు తెలుగు యూనివర్సిటీ అంటున్నారు, తన ఓపెన్ యూనివర్సిటీ చెప్తూ ఉన్నారు కదా. 9th 10th షెడ్యూల్ ప్రాపర్టీస్ వేర్ అది మొదటి నుంచి కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అవి. మీరు అన్నట్టు అధికారుల కమిటీ మంత్రుల కమిటీ వరుస సీక్వెన్స్ అయిన తర్వాత విదిన్ 4 మంత్స్ లో సాల్వ్ అయ్యేటువంటి సమస్యలు కేంద్ర మంత్రి చెప్పిన 90% సాల్వ్ అయిపోతాయి. కొన్ని వాటర్ సంబంధించిన కంటెన్షియస్ ఇష్యూస్ ఇక్కడ ఉభయ గోదావరి కృష్ణా నదుల మీద బోర్డులు వేసుకుంటే మనం 4 సార్లు మీద పోలీసు చెడ్డదని కూడా చూసాం. ఇది వీళ్ళిద్దరు మేనేజ్ చేయలేక పరిష్కరించలేక ఆఖరికి ఆ పర్యవేక్షణ అనేది కేంద్రమే తీసుకున్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎఫెక్ట్స్ బాడీ కేంద్రం కాబట్టి. సో దానివల్ల కొంత ఉభయ రాష్ట్రాలకు నష్టం. ఇక మనం పోవాల్సింది ట్రిబ్యునల్ కు, ఒకవేళ వాడు కరెక్ట్ సాల్వ్ చేయకపోతే ప్రాబ్లం. మరి ఆచార్య గారు అంటు మరి ఎన్నడూ కూడా ఈ 2 నదులపైన బోర్డులు ఏర్పాటు చేసి మీటింగ్లు పెడితే ఒకసారి ఆయన రాడు ఒకసారి ఈయన రాడు. సో ఆ స్పిరిట్ ఎప్పుడు కనపడలేదు ఉభయ రాష్ట్రాలు ఆ వ్యతిరేకత తప్ప. ఇట్లాంటి కంటెన్షియస్ ఇష్యూస్ వెరీ డెలికేట్, అవి సాల్వ్ కాకపోవచ్చు ఉండొచ్చు, అల్టిమేట్ గా కేంద్రమే ఇంటర్ఫీర్ అయ్యి దీన్ని తీర్చాల్సిన పరిస్థితి రావచ్చు. ఏదేమైనా ఇద్దరు ముఖ్యమంత్రులు గురు శిష్యులు అనే మాట మనందరికి తెలుసు. సో ఆ స్పిరిట్ అన్నది ఈ 90% ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందని అయితే అనుకుంటాను. మనం వెల్కమ్ చేయాల్సిన అంశమే. ఏ అంశాలు ఒకవేళ తెలంగాణకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నా అని ఎంత గురు శిష్యులైనా అటుపక్క ఆంధ్రాకు సంబంధించి మనకు వ్యతిరేకంగా ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం కదా. ఇప్పుడు వ్యతిరేకంగా తీసుకుంటే ఎవరు కూడా తెలంగాణ వాళ్ళు ఒప్పుకోరు, ఇది అయ్యే పని కాదు, అది ఆ ముఖ్యమంత్రి ఆ దిశగా చర్య తీసుకుంటాడని అయితే అనుకోరు. కానీ అట్లా ఆ కంటెన్షియస్ ఇష్యూస్ కాకుండా మిగిలిన 90% ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటే ఒక తనను వదిలిపోయింది మనకు. ఉభయ రాష్ట్రాలు కూడా ఈ రోజు ఉన్నటువంటి స్పిరిట్ లో అది చేయాలనేది నేను కోరుకుంటా. మొదటి స్టెప్ పడ్డది అధికారులు మంత్రుల సంఘాల తర్వాత ఏమైనా ప్రాబ్లమాటిక్ ఉన్న ఇష్యూస్ సీఎం దగ్గరిపోతే అవి ఇట్లాంటి నీటివో మరొకటివో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీలేరు ఉంది మనకి, 30-40% మనకి వాటా ఉంది తెలంగాణకు, అది ఇవ్వలేదని ఎప్పటి నుంచో గొడవ మనకు. తర్వాత కొన్ని లేబర్కి సంబంధించిన 800 కోట్లు తరలించుకుపోయారు ఇక్కడ తెలంగాణకి ఇవ్వకుండా వాటా, అది మనకు రావాలి. ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్. ఆ పవర్ అక్కడ కాకుండా ఇంకెక్కడన్నా ఆర్డినేట్ తీసుకోవచ్చు, మనల్ని కాంపెన్సేట్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఇష్యూస్ అని కూడా సాల్వ్ అవుతాయని నేను ఆశిస్తాను. కాదు మీరు మీరు ఏమంటున్నారంటే సరే 14 అంటే చంద్రబాబు నాయుడుతో సఖ్యత లేదు, జగన్ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చి మరి ఈ కేసీఆర్ ఎందుకు అంటే మీరు అన్నట్టు ఇంత డెలికేట్ ఇష్యూస్ కాబట్టి ఎందుకు దీని దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ లేని ఇష్యూస్ మళ్ళీ సాల్వ్ కావు, ఎందుకు లేని సెంటిమెంట్లు ఆ రకంగా అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళలేకపోయాడా, లేక ఇంకా వేరే కోణం ఏదైనా ఇప్పుడు కేసీఆర్ ఎక్కువ మేధావి లేదండి ఆయన, ఏ ఇష్యూ ముట్టుకుంటే ఎక్కడ మండుతుందో మీకంటే నాకంటే ఎక్కువ తెలుసా అని అదే అంటున్నా. అందుకనే ఏదో అవకాశం ఉందో అది టచ్ చేశాడు తప్ప ఇట్లాంటి కంటెన్షియస్ ఇష్యూతో కానీ పోలేదు. బికాస్ హీ నోస్ అది ఒక్కసారి ప్రెజర్ వెళ్తుంది. ఇప్పుడు నేను అంటున్నాను కదా కాంగ్రెస్ లో మీరే అన్నారు అందరు ఉద్యమకారులే మీ నేపథ్యం అని, ఎవరైనా తెలంగాణ ఉద్యమకారుడు ఒక టీఎంసీ నీరు వదులుకుంటే ఆంధ్ర కంటే ఏ పార్టీలో ఉండాలి ఊరుకుంటాడా? సో ఇవన్నీ అట్లాంటి పక్కకు పెడితే అవి కాకుండా 90% ఉన్నాయంటే. ఓకే ఓకే రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్.